व्यासं व्यासकरं वंदे मुनिं नारायणं स्वयं। यतः प्राप्त कृपा लोका लोका मुक्ता कलेग्रहात्। यस्य तुण्डाच्युतश्चूतो राजतेयं रसात्मकः, तमच्युतकथाकुञ्जे सुकूजन्तं शुकं भजे। श्रीधरं श्रीधरं वंदे श्रीधरैकपरायणम्। यस्यैव श्रीप्रसादेन श्रीधरेयं कृतिस्कृता। राधाभक्तिर्हरिज्ञानं ताभ्यां या च समन्विता, तां श्रीभागवतीं गाथां वन्दे युगलरूपिणीम्। భాగవత మహాపురాణంలో దశమస్కంధంలో మనం 55వ అధ్యాయంలో ఉన్నాం. శ్రీ శుక ఉవాచ: కామస్తు వాసుదేవాంశో దగ్ధ ప్రాగృద్రమన్యున ప్రాగృద్రమన్యున దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత, स एव जातो वैदर्भ्यां कृष्णबीजसमुद्भवः, प्रद्युम्नैति विख्यातः सर्वतो नवमः पितुः। तं शम्बरः कामरूपी हृत्वा तोकमनिर्दशं, स विदित्वात्मनः शत्रुं प्रासियोदन्वत्यगात् गृहम्। శుక్రవారు చెప్తున్నారు, వాసుదేవుని యొక్క అంచయైన మన్మథుడు పూర్వము శంకరుని క్రోధాగ్నికి భస్మీభూతుడయ్యాడు. మరల దేహమును పొందుడకై వాసుదేవుని ఆశ్రయించాడు ఆయన. అతడు శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవి యందు జన్మించి ప్రద్యుమ్నుడు అను పేరుతో ఖ్యాతి వహించాడు. అతడు అన్ని విధములుగా తండ్రితో సమానుడుగా ఉన్నాడు. కామరూపి అయిన శంబరాసురుడు ఈ శిశువు మున్ముందు తనకు శత్రువు కాకలడని నారదుని వలన విన్నాడే. వెంటనే ఇతరులు తనను గుర్తింపలేని విధంగా అతడు మారు రూపమును ధరించి ఇంకనూ 10 దినములు నిండని ఆ శిశువును అపహరించుకుని పోయి సముద్రమునందు ఉంచి తన గృహానికి చేరాడు. తం నిర్జగార బలవాన్మీనస్సోప్యపరై సహ మృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవి, తం శంబరాజ కైవర్త ఉపాజహృరుపాయనం సూరా మహానసం నీత్వా వద్యం స్వధితినాద్భుతం. దృష్ట్వా తదుదరే బాలం మాయావచ్చైన్యమేదయం నారదో కథయత్ సర్వం తస్యాః శంకిత చేతస. బాలస్య తత్ తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం, సా చ కామస్య వై పత్నీరతిర్నామయశస్విని, పచ్చుర్నిగ్ధదేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతి. నిరూపితా శంబరేణ సా సూపౌదన సాధనే కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భగే. నాతిదీర్ఘేణ కాళేన సకాష్ణీరుఢయౌవన జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం. సాతం పతిం పద్మదలాయతే క్షణం ప్రళంబ బాహుం నరలోక సుందరం
सव्रीड हासोत्तभित भ्रुवेक्षति प्रीत्योपतस्थे रतिरंग सौरतैः। సముద్రంలో ఓ పెద్ద చేప ఆ శిశువును వింగేసింది. కొంతకాలమునకు జాలరులు వేరే చేపలతో పాటు ఆ మహామత్స్యమును కూడా పెద్ద వల వేసి పట్టుకున్నారు. ఆ మహామీనమును శంబరాసురునకు కానుకగా సమర్పించారు తీసుకుని వచ్చి. వంటవారు ఆ మహామీనమును వంటశాలకు తీసుకొని వెళ్ళి గండ్రగొడ్డలితో దానిని ఖండించారు. ఆ కడుపులో ఒక బాలుని చూసి ఆ విషయమును మాయావతికి నివేదించారు. ఆ బాలుని చూసి ఆమె మిగులు ఆశ్చర్యపడింది. ఇంతలో నారదుడు అతడికి వచ్చి ఆ బాలుడు మన్మధుడని శ్రీకృష్ణుని పత్ని అయిన రుక్మిణి యందు జన్మించేవాడని చెప్పి శంబరాసురుడు సముద్రమును నందు ఉంచగా ఒక మహామీనము ఆ శిశువును మింగేసింది అని చెప్పేశాడు. ఆ మాయావతి లోగల మన్మధుని పత్ని అయిన రతీదేవియే సాధ్వి అయిన ఆ యశస్విని శంకరుడి క్రోధాగ్నికి భస్మమైన తన పతి యొక్క పునర్జన్మకే నిరీక్షిస్తూ ఉన్నది పాపం. శంబరాసురునిచే వంటశాలలో వంటగత్తెగా నియమింపబడిన ఆ మాయావతి ఆ శిశువు మన్మధుడే అని తెలియటంతో ఆ బాలునిపై నిక్కుటమైన అనురాగమును చూపించడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడు కొలది కాలములోనే యౌవనవంతుడయ్యాడు. అతని రూప లావణ్యముల వైభవమును వీక్షించిన తరుణీమణులందరికీ ఆయనపై మోహం ఏర్పడుతోంది. మామూలుగానే మన్మధుడండి, అదిగాక శ్రీకృష్ణుడి తనయుడాయన. ప్రద్యుమ్నుడి నేత్రములు పద్మపత్రముల వలె విశాలములై మనోహరంగా ఉన్నాయి. ఆ ఆజానుబాహుని శుభాకారము జగన్మోహనం, ఆ పంచబాణుని చూచి మాయావతి సిగ్గుతో చిరునవ్వులను చిందిస్తూ భావగర్భితంగా చూస్తూ అతనిని తన వైపు ఆకర్షించుటకై చేరువయగుచూ సేవిస్తూ ఉన్నది. తామాహ భగవాన్ కాష్నిర్మాతస్తే మతిరన్యథా మాతృభావమతి క్రమ్యవర్తసే కామినీయథా. మహాత్ముడైన ప్రద్యుమ్నుడు మాయావతితో ఇట్లా అన్నాడు, అమ్మా నేను నీ కుమారుణ్ణి కదా, ఆ మాతృభావాన్ని విస్మరించి సిగ్గు విడిసి ఒక సామాన్య భామిని వలె వలపులను కృమరిస్తూ పలురీతుల విలాస చేష్టలను ప్రదర్శిస్తున్నావు, ఇలా మోహకృత్యములకు పాల్పడుట ఎంతవరకు సముచితము అని అడిగాడు. కతిరువాచ భవాన్ నారాయణ సుత శంబరేణాహృతో గృహాత్ అహం తేధి కృతా పత్నీ రతి కామో భవాన్ ప్రభో ఏషత్వా నిర్దశం సింధావచ్చ క్షిపక్షంబరోసుర మత్స్యోగసి తదుదరాదిహ ప్రాప్తో భవాన్ ప్రభో తమిమం జహి దుర్ధర్షం దుర్జయం శత్రుమాత్మనః మాయాశతవిధం త్వం చ మాయాభిర్మోహనాదిభిః పరిశోచతి తే మాతా కురరీవ గత ప్రజా పుత్రస్నేహాకుల దీనా వివత్సా గౌరివాతురా ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే. మాయావతి మహామాయాం సర్వమాయా వినాశినీం సచ శంబరమభ్యేచ్య సంయుగాయ సమాహ్వయతు అభిషహ్యైస్తమాక్షేపైః శిబం సంజనయన్ కలిం సోధిక్షిప్తో దుర్వచోభిపాదాహత ఇవోరగః నిశ్చక్రామ గదాపాణిః అమర్షాత్తామ్రలోచనః గదా మా విద్యతరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే ప్రక్షిప్య జనధన్నాదం వజ్ర నిష్పేష నిష్ఠురం. రతిదేవి అన్నది, ప్రభు నీవు శ్రీమన్నారాయణుని సుతుడవు, శంబరాసురుడు నిన్ను పురుటింటి నుంచి అపహరించుకుని వచ్చాడు, నేను నీకు ప్రీతిపాత్రురాలనైన ధర్మపత్నిని, నీవు వాస్తవంగా పూజ్యుడవైన మన్మధుడు, ఈ శంబరాసురుడు 10 దినములైనను నిండని శిశువుగా ఉన్న నిన్ను దొంగిలించుకొని వచ్చి సముద్రము నందు ఉంచాడు. ఒక మహామీనము నిన్ను మింగేసింది, దాని ఉదరంలోనున్న నీవు ఇక్కడికి చేరావు. ఈ శంబరాసురుడు 100 కొలది మాయలను ఎరిగినవాడు, ఇతడు ఎదిరింప సాధ్యము కానివాడు, కనుక ఇతనిని జయించుట కష్టము. నేను నీకు మాయా విద్యలను నేర్పుతాను, వాటిని ప్రయోగించి నీ శత్రువైన ఇతనిని మోహమున ముంచి జయింపు అన్నది. నీ తల్లి అయిన రుక్మిణీదేవి నీవు తనకు దూరమగుటతో సంతానం కోల్పోయిన కురరి వలె గోడుగోడు మనుచున్నది,
ఆమె పుత్రప్రేమ కారణంగా దూడను కోల్పోయిన ఆవులే దీనురాలై అంతులేని వెంగతో బావురు బావురుమంటోంది అని సకల మాయలు నేర్పిందావిడ మాయావతి. ప్రద్యుమ్నుడు శంబరాసురుణ్ణి సమీపించి అతన్ని యుద్ధమునకు ఆహ్వానించాడు. అతడు దుస్సహమైన ఆక్షేప వచనములతో ఆ అసురుని కలహమునకు రెచ్చగొట్టాడు. అతడు కన్నులెర్రజేయుచు గదను వైకుని భవనము నుండి వెలుపలికి వచ్చాట శంబరాసురుడు. ఆ అసురుడు గదను గిరిగిరా త్రిప్పుతూ మహాత్ముడైన ప్రద్యుమ్నుడిపై ప్రయోగించి తిరుగుబాటు వలె భయంకరంగా గర్జించాడు. తామాపదంతీం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదా అపాశ్య శత్రవే క్రుద్ధః ప్రాహిణోత్స్వగదాం రూపా సచమాయాం సమాశ్రిత్య దైతేయీం మయదర్శితాం ముముచేస్త్రమయం వర్షం కార్ష్ణౌ వైహాయసోసురః బాచమానోస్త్రవర్షేణ రౌక్మిణేయో మహారథః సత్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్దినీం తతో గౌహ్యగగాం ధర్మపైశాచోరగరాక్షసీ ప్రాయుంతశతయోదైత్యకార్ష్ణిర్వ్యధమయత్సపాః నిశాతమసి ముద్యం సకిరీటం సకుండలం శంబరస్య శిరః కాయా తామ్రశ్మశ్రోజసా హరతు ఆకీర్యమాణో దివిజైః సువద్భిః కుసుమోత్కరైః భార్యయాంబరచారిణ్యా పురం నీతో విహాయ సా అంతఃపురవరం రాజన్ లలనాశత సంకులం వివేశ పత్న్యా గగనాద్ విద్యుతేవ బలాహకః తం దృష్ట్వా జలదశ్యామం పీతకౌశేయవాససం ప్రలంబబాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననం స్వలంకృతముఖాంభోజం నీలవక్రాలకాలిభిః కృష్ణం మత్వా స్త్రియో హ్రీతా నిలీయుస్తత్ర తత్రః. మహానుభావుడైన పద్యుమ్నుడు మీదకి వస్తున్న శంబరుని గదను తన గదతో భగ్నమునర్చాడు. తర్వాత ఆయన గదని శంబరుడిపై ప్రయోగించాడు. ఆ శంబరాసురుడు దైత్యుడు మయాసురుడు కనుగొనిన అంతర్ధానాత్మకమైన మాయను ఆశ్రయించి ఆకాశంలో నిలబడ్డట. ప్రద్యుమ్నుడిపై అస్త్రశస్త్రములను పరంపరగా వర్షించాడు. తన అస్త్రవర్షము చేత ప్రద్యుమ్నుని నీవులు బాధింపడం మొదలుపెట్టాడు ఆ శంబరాసురుడు. అంతటా ఆ మహారథుడు రాక్షసుల యొక్క సకల మాయోపాయములను విచ్ఛిన్నమునత్వగల సత్వగుణాత్మకమైన మహావిద్యను ప్రయోగించాడు. అప్పుడు ఆ దైత్యుడు యక్ష గంధర్వ పిశాచ నాగ రాక్షసుల మాయలు వందల కొలదిగా ప్రయోగించాడు. అందరు ప్రద్యుమ్నుడు ఆ గంధర్వాది మాయలను అన్నింటినీ మమ్ముగావించాడు. ప్రద్యుమ్నుడు వాడియైన తన ఖడ్గము చేవుని కిరీటముతో కుండలములతో రాగివన్నె గల భయంకరమైన మీసములతో ఒప్పుతున్న రాక్షసుని శిరస్సును మొండెము నుండి వేరు చేసేసాడు. ఆ విజయములకు సంతోషించిన దేవతలు ఆయనను పెక్కురీతులు ప్రస్తుతిస్తూ పూలవర్షమును కురిపించాడు. ఆయన భార్య యొక్క రతీదేవి ఆకాశగమనమున దిట్ట ఆమె తన పతితో కూడి గగన మార్గము ద్వారకా నగరం చేరి ప్రద్యుమ్నుడు తన భార్యతో కూడి వందల కొలది యువతీయమణులతో శోభిల్లుచున్న అంతఃపురంలోకి ప్రవేశించాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు నీలమేఘం వలెను రతీదేవి మెరుపుతీగ వలెను తేజరిల్లుచున్నారు. మేఘవర్ణముతో అలరారుచున్న ప్రద్యుమ్నుడు పట్టు పీతాంబరములు ధరించి ఉండెను. ఆ ఆజానుబాహుని యొక్క అందమైన ముఖము చక్కగా అలంకృతమై అరవిందములే అలరారుచున్నను. కన్నులు తామ్రవర్ణముతో శోభిల్లుచున్నవి. దరహాసము ఇంపుగోలుపోచుండెను. భారభాగమున ఉప్పారుచున్న నల్లని ముంగురులు తొమ్మిదిన వలె తడుకులీడుచుండెను. ఆ మహాత్ముని తిలకించినంతనే అతడి తరుణీమలు ఆయన కృష్ణుడిగా భావించి సిగ్గుతూ అటునుడు పరుగెడుతూ చాటుగా దాక్కున్నారు. అవధార్య శనైరీషద్వైలక్షణ్యేన యోషితః ఉపజగ్ము ప్రముదితాః సస్త్రీరత్నం సువిస్మితాః అథ తత్రాసితాపాంగీ వైదర్భీ వల్గుభాషిణీ అస్మృత్స్వసుతం నష్టం స్నేహస్నుతపయోధరా కోన్వయం నరవైడూర్యః కస్య వా కమలేక్షణః ధృతక్కయా వా జఠరే కేయం లబ్ధా త్వనేన వా మమ చాప్యాత్మజో నష్టో నీతో యస్సూతికా గృహాత్ ఏతత్తుల్యవయో రూపో యది జీవతి కుత్రచిత్ కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం శార్ంగధన్వనః ఆకృత్యావయవైర్గత్యా స్వరహాసావలోకనైః స ఏవ వా భవేన్నూనం యో మే గర్భేషు తోర్భకః
अमुष्मिन् प्रीतिरधिका वा मह स्फुरति मे भुजः। एवम् इमां समानायां वैदर्भ्यां देवकी सुतः देवक्यानकदुन्दुभ्यामुत्तम श्लोक आगमत्। विज्ञाताद्धोऽपि भगवान् स्तूष्णीमास जनार्दनः नारदो कथयत् सर्वं शम्बराहरणादिकं तच्छ्रुत्वा महदाश्चर्यं कृष्णान्तःपुरयोषितः अभ्यनन्दन् बहूनद्धां नष्टं मृतमिवागतम्। ఒక్కసారి ఆ యువతులందరూ ఒక్కసారి పరిశీలించి చూశారట, ఆయన వక్షస్థలంలో శ్రీవత్సాది చిహ్నములు లేకుండుట గమనించారు. ఆ కారణంగా అతడు శ్రీకృష్ణుడు కాడని నిశ్చయించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రద్యుమ్న దగ్గరికి వచ్చారు. నల్లని క్రీగంటి చూపులతో శోభిల్లుతున్న మధుర భాషిణి యొక్క రుక్మిణీదేవి ఆ ప్రద్యుమ్నుని చూచినంతనే ఆమెకు స్తన్యము పొంగారిను. అప్పుడు తనకు దూరమైన కుమారుడు జ్ఞప్తికి రాగా ఇలా అనుకుంది, యువ శిరోమణి ఎవరయ్యుండును, ఈ కమల నయనుడు ఎవరి కుమారుడు, ఇతనిని గన్నట్టి ఆ బంగారు తల్లి ఎవరో కదా, ఇతనిని పతిగా పొందిన ఈ సౌభాగ్యవతి ఎవరో కదా, సూతికా గృహము నుండి అపహరింపబడి నాకు దూరమైన నా కుమారుడు కూడా ఎక్కడో ఒక చోట బతికి ఉన్నచో ఇతని వలె వయోరూపలావణ్యములతో ఒప్పుచుండడివాడు. ఈ చిన్నారి యొక్క మధురాకృతి అవయవ సౌష్ఠవము చక్కని నడక కమ్మని కంఠస్వరము చూడముచ్చట గొలుచున్న దరహాసము దర్శనీయముగా ఉన్న చూపులు నా పతిదేవుడకు శ్రీకృష్ణుని పోలియుండుటకు గల కారణం ఏమిటో, నా కడుపున శ్రీకృష్ణాంశతో జన్మించిన నా ముద్దుల పట్టి తప్పక ఇతడే అయ్యుండవచ్చును అనుకుంది. ఎంచేతంటే ఇతనిపై క్షణక్షణము నాకు వాత్సల్యము పెరుగుతోంది, నా ఎడమ భుజము అదురుచున్నది, ఇది శుభ సూచకము. ఈ విధంగా రుక్మిణీదేవి తనలో తాను తక్కించుకొని చుండగా జగత్ ప్రసిద్ధుడైన శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులతో కూడా అక్కడికి విచ్చేశాడు. లోకబాంధవుడైన శ్రీకృష్ణ పరమాత్మకు అన్ని విషయములు తెలిసియే ఉన్నప్పటికీ ఏమియూ మాట్లాడక నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇంతలో నారదుడు వచ్చాడు. శంబరాసురుడు ఆ బాలును ఎత్తుకుని పోయిన నాటి నుండి జరిగిన వృత్తాంతం అంతా వివరించేశాడు ఆయన. నారదుడు తెలిపిన వృత్తాంతమును విన్నంతనే కృష్ణాంతఃపురమునందరి దేవకీ మొదలగు పైతులందరూ మిగులు ఆశ్చర్యము లోనైనారు. చాలా కాలం వరకు కనబడకుండా పోయిన ప్రద్యుమ్నుడు కనబడినంతనే అతడు పునరుజ్జీవితుడై వచ్చినట్లు ఆనందించారు, అభినందించారు. దేవకీ వసుదేవశ్చ కృష్ణరామౌ తథా స్త్రియః దంపతీతౌ పరిష్వజ్య రుక్మిణీ చ యుయుర్ముదం నష్టం ప్రద్యుమ్న మాయాతం ఆకర్ణ్య ద్వారకౌకసః అహో మృత ఇవాయాతో బాలో దిష్యేతిహా బ్రువన్ యం వై ముహు పితృస్వరూప నిజేశ భావాః తన్మాతరో యదభజన్ రహరూఢభావాః చిత్రం న తత్ ఖలు రమాస్పద బింబ బింబే కామే స్మరేక్షి విషయే కిముతాన్యనార్యః. దేవకీ వసుదేవులను బలరామకృష్ణులను రుక్మిణీదేవి మున్నగు వనితామణులను ఆ నూతన దంపతులను అక్కున చేర్చుకొని పరమానందమును పొందారు. తమకు దూరమై కనబడకుండా పోయిన ప్రద్యుమ్నుడు తిరిగి వచ్చిన వార్తలను విని ద్వారకానగరవాసులు తమలో తాము ఇలా అనుకున్నారు, మృదుడైనట్లు భావించిన బాలుడు ఇలా తిరిగి వచ్చుడు ఎంత ఆశ్చర్యము, ఇది అంతయును మన అదృష్టము అనుకున్నారు. ప్రద్యుమ్నుని రూప సౌందర్య లావణ్యములు పూర్తిగా శ్రీకృష్ణునే పోలియుండుట వలన అతని తల్లులు కూడా అతనిని తమ పతిగానే భావించి మధురభావములలో మగ్నులై ఆయన ఎదుటి నుండి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నట్ట. రమానాథుడైన శ్రీహరి ప్రతిబింబమగు మన్మధుని చూసి ఇలా భావించడంలో ఆశ్చర్యము లేదు, ఇక తక్కిన కాంతల విషయం ఏం చెబుతాము అంటాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే పంచపంచాశత్తమోధ్యాయ. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.